అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. సో మ్యాచ్ అండ్ రెండు అన్ని కలవాలన్నారు కాబట్టి ఒక హీరోకి ఈ ఆత్య అగర్వాల్ గారు వెంకటేష్ గారు మ్యాచ్ మరి ఎట్లా అనుకున్నారు నువ్వు నాకు నచ్చావుకి? అదే నేను ఇందాక ఏమన్నాను యూత్ఫుల్ గా ఉండాలి క్యారెక్టరైజేషన్ అని. ఓకే, మీకు ఆ యూత్ఫుల్ గా క్యారెక్టరైజేషన్ ఉన్నప్పుడు కామెడీ యాక్టర్లు కాదు క్యారెక్టర్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మ్యాచ్ అయిపోతారు. ఎందుకు మ్యాచ్ అయిపోతారంటే ఆ సాంబార్ సీన్ చూసారనుకోండి, ఒక అబ్బాయి అమ్మాయి ఎదుర్కొన్న జరుగుతున్నట్టే ఉంటుంది. సీన్స్ ఆర్ సో లైట్ అండ్ వెరీ రియల్. ఈయన ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడు. ఆ యూత్ఫుల్నెస్ మేక్స్ హిమ్ వెరీ వెరీ యంగ్. కరెక్ట్గా అమ్మాయికి మ్యాచ్ అయ్యేటట్టు మీకు అసలు సినిమా చూస్తే ఆ ఫీలింగ్ కలగదు. అవును, అండ్ అదంతా యూనో. అండ్ వెంకటేష్ గారు ఏంటంటే ఎట్ హార్ట్ ఈజ్ అ వెరీ యంగ్ మ్యాన్. ఆయన చాలా అంటే ఎనర్జీ, వాట్ ఎనర్జీ. ఈ మూవ్స్ లైక్ ఏ యంగ్స్టర్ అంటే ఆయన మాటలు కానీ పంచులు కానీ ఎక్కడ గ్యాప్ ఉంటుంది. అండ్ హీ డస్ లాట్ ఆఫ్ హోంవర్క్. అట్లా అసలు వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎవరికైనా చెప్పినా చెప్తే కానీ తెలియదు ఇంత గ్యాప్ ఉంది. అదంతా 50% ఆయన, 50% క్యారెక్టర్. బట్ ఆత్య అగర్వాల్ గారు తీసిన తక్కువ సినిమాలు అయినా కానీ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ మొత్తం ఎక్కువ అందరితో తీసిందా. వెరీ గుడ్ గా నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అసలు వీళ్ళు వాళ్ళని తేడా లేదు. అసలు కుమిపారేసింది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత. బట్ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత దాంతో వర్క్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డారు. చాలా ఎలా ఉంటుంది అసలు వ్యక్తిగతంగా ఆమె చనిపోయినప్పుడు కానీ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఏమన్నా? అసలు ఎంత షాకింగ్ అంటే నేను తీసుకొచ్చేటప్పుడు చాలా ప్యూర్గా జస్ట్ సినిమాలో యాక్ట్ చేయాలంతే, తనకేం తెలియదు. తనని మౌల్డ్ చేయడానికి నాకు అందుకే ఈజీ అయింది. షీ కమ్స్ విత్ యూ లైక్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, క్లీన్ స్లేట్ లాగా వస్తుంది. ఓకే, మీరు ఏం చెప్తే అది చేస్తుంది, నేర్చుకుంటుంది, లేకపోతే ఏడుస్తుంది. ఒక డాన్స్ మూమెంట్ చేయలేకపోతుంది. సరోజ్ ఖాన్ గారు మాస్టర్ ఆవిడేమో తిడతారు కొంచెం ఎందుకు ఇచ్చండి వాళ్ళు అందని అట్లా పాపం ఏడుస్తుంది. ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదా? ఇవ్వ కొంచెం కొత్తగా కన్నీటి తుడుచుకుంటాం. నేను చేయలేను సార్. ఏంటి ఏమైంది అని అంటే ఆవిడ మాస్టర్ గారు కొంచెం హార్ష్గా చెప్తారు. అప్పుడు నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం కొత్త అమ్మాయి అండి మీరు, ఐ నో షీస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం భాస్కర్జీ అమర షెడ్యూల్, ఆవిడేమో ఎంతో బిజీ. సరోజ్ ఖాన్ గారు నేను చేసి వెళ్ళిపోవాలి ఎంత చెప్పినా రావట్లేదని చిన్న చిన్న మార్పులు అవి చేసి అల్టిమేట్లీ మీకు సినిమా చూస్తే ఆ ఫీలింగ్ కనబడుతుంది. అవును, ఎందుకంటే ఆర్తిలో ఏది జెన్యున్గా ఉందనుకోండి ఇక్కడ ఏముంటే ఇక్కడ తెలుస్తుంది. జెన్యున్గా ట్రై చేయి చాలని చెప్పాను నేను. నువ్వు యూ నీడ్ నాట్ యూనో పెద్ద ఆర్టిస్ట్ లాగా చేయక్కర్లా, నీకేమనిపిస్తుంది నీకేం అర్థమైందో నువ్వు కష్టపడు చాలు. కష్టపడితే ఇంకేం చేయక్కర్లేదు, చేసేది సిన్సియర్గా చేస్తే కెమెరా విలుషు. ఆ కెమెరాలో అమ్మాయి సిన్సియరిటీ కనబడింది కాబట్టి అందరూ అమ్మాయి చాలా లవ్ చేశారు. చాలా అసలు మీరు ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోయి ఒక విధంగా ఇన్నోసెంట్ కూడా. ఒక సీన్ చాలు కదా ఇంద్రాలో స్నేహలతో రెడ్డి అని నడుచుకొచ్చే ఒక సీన్ చాలా అమ్మాయి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. తను అంటే పొగరు ఉంది, అమాయకత్వం ఉంది, అందం ఉంది, అండ్ అన్నిటిలోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒబీడియన్స్ ఉంది. ఇప్పుడు అసలు వెరీ ఒబీడియంట్. అంటే గైడ్ చేసేవాళ్ళు లేక అలా అయిపోయిందంటారా అమ్మాయి? లేదంటే ఫ్రాంక్లీ సినిమాలో మనం ప్లాన్ చేయలేమండి. నేను చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఓ సినిమా చేసింది మంచి క్యారెక్టర్ లేదనుకోండి అమ్మాయి పేరు రాదు. సో మోర్ దెన్ ది యాక్టర్ ఇట్ ఈస్ ఆల్వేస్ ది స్క్రిప్ట్ క్యారెక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ బాగుంది అనుకోండి అందరికీ మంచిది. అవును, క్యారెక్టర్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే క్యారెక్టర్ పడకపోతే కుదరదు. బట్ నువ్వే కావాలి ఫస్ట్ తరుణ్ని అనుకున్నారా సార్, లేకపోతే వేరే హీరోని ఎవరినో అనుకున్న తర్వాత తరుణ్కి వచ్చిందా? ఫస్ట్ వచ్చింది తను, సెకండ్ క్యారెక్టర్ తను ఫస్ట్ వచ్చాడు అనమాట. ఓకే, తను చూసి ఫస్ట్ సెకండ్ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాను. ఓకే, తర్వాత 3 నెలల తర్వాత తరుణ్ని ఫస్ట్ క్యారెక్టర్. ఫస్ట్ హీరో సెకండ్ హీరో అని ఏం లేదు అందులో. ఏం చెప్పాలంటే ఇద్దరు ఈక్వల్లీ గుడ్ క్యారెక్టర్స్. ఇతని క్యారెక్టర్ కొంచెం అల్లరి చిల్లరగా ఉంటుంది. యూనో ఈజ్ లైక్ ఎ వెరీ వీడు వాడేమో చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. దెర్ ఆర్ టూ క్యారెక్టరైజేషన్స్, టూ ఆపోజిట్ క్యారెక్టరైజేషన్. దిస్ ఫెలో ఈజ్ వెరీ రియల్, అంటే కొంచెం డిజార్గనైజ్డ్గా ఉంటాడు, కొంచెం అల్లరి మాటలు ఇట్లా సరదా సరదాగా ఉంటాడు. ఓకే, ఒకడేమో డీసెంట్గా ఉంటాడు ఆల్వేస్, యూనో ఏమన్నా మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడతాడు.
ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా తరుణ్తో కూడా తీసే అవకాశం ఉందా? ఎందుకంటే అన్ని సూపర్ డూపర్ హిట్ అయిన తరుణ్ సినిమాలు ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్ మార్క్. అవునవును, అందరికి కూడా అంటే మీకు కూడా అది క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు ఆ అబ్బాయికి. ఇట్స్ ఆల్ సినిమా ఫీల్డ్, యూ కెన్ ఓన్లీ ప్లాన్ యువర్ వర్క్ అండి. మిగతా అదంతా మీరు ప్లాన్ చేయలేరు, కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు. చాలా సినిమాలు అనుకుని ఉంటారు ఊరికనే సైలెంట్గా అందరూ వదిలేరు కానీ అనుకుంటారు, కొన్ని కుదిరితే కొన్ని బయటకు వస్తాయి. యూ జస్ట్ హ్యావ్ టు యూనో వచ్చిన పని చేసుకోవటం ఒకటే మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీరు మిగతాదంతా ప్లాన్ చేయలేరు అసలుకి. యా, ఇండస్ట్రీ బాగా నేర్పింది కదా సార్, మీకు చాలా అనుభవాలు ఉన్నాయి అనుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి మా స్కూల్ నేర్పిందండి, సైనిక్ స్కూల్. ఇట్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. అండ్ అట్లాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వండర్ఫుల్ జర్నీ. అసలు అలాంటి లైఫ్ మళ్ళీ రాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లైఫ్ మళ్ళీ రాదు. ఓకే, సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అట్లా నేర్చుకుంటూ ఉంటాం. 10 ఇయర్స్ వద్దనుకొని వెళ్ళటానికి అంటే ఏదైనా బలమైన కారణం ఉందా సార్? ఇన్ని రోజులు ఏదైనా చెప్పాల్సింది ఏమైనా చెప్పేది ఉందా అసలుకి? అది అసలు ఏమి లేదు, నేను సినిమాలు తీసుకుంటే ఇండస్ట్రీకి వచ్చానన్నారు. సినిమా అంటే ఫుల్ ఫ్యాషన్ ప్రాణం అన్ని చెప్పారు, కానీ ఎందుకు మరి 10 సంవత్సరాలు యాక్షన్ అనుకుండా ఎలా ఉండగలిగారు మీరు? నిజం చెప్పాలంటే కుదరవు, 5 సినిమాలు ఓపెనింగ్ అయ్యి ఆగిపోయింది మధ్యలో, ఈ వార్తలు ఎవరికీ తెలియవు కానీ ముందుకు వెళ్ళాలో అంతే. ఎంతో మందితో చేయాలని అనుకున్నాము, చాలా వరకు వచ్చింది, సడన్గా అయిపోయింది. నాకు కొంచెం మొహమాటం, నేను ఎవరిని అడగలేను చేద్దామని, ఏదో ఒకటి చేసేద్దామని, సినిమా ఎలాగోలా చేసేద్దాం, పట్టాలు ఎక్కించేద్దాం, అట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. అలాంటి ప్రయత్నాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్ అది కాదు, ఏదో ఒకటి చేసేద్దామని అనుకోలేదు. దట్స్ నేదర్ మై వాయిస్ నాట్ వచ్చివ్. వెయిట్ చేశాను, వెయిట్ చేసి కొంచెం అది పొగరగానే వెయిట్ చేశాను, రాని వస్తేనే చేస్తాను. నేనంతా రెడీ అయ్యి పెట్టి కూర్చున్నా, నా పని నేను చేసి కూర్చున్నా, ఆపర్చునిటీ నేను చేజ్ చేయను, నన్ను చేజ్ చేయను, నా దగ్గర రావాలని. ఓకే, అలాగే ప్రొడ్యూస్ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందని అంటే, స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, కుర్రాడు రెడీగా ఉన్నాడు, కథానాయకుడు రెడీగా ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, ఎందుకు రాగుతున్నావు? సడన్గా ఐ స్టార్టెడ్ ప్రొడక్షన్. ఓకే, అంతే. బాబు హీరో అవ్వాలనేది మీ డ్రీమా, లేకపోతే బాబుకి అంటే మిమ్మల్ని చూసి బాగా తనకు కూడా? వాళ్ళ సినిమాలు అంటే చాలా ఇష్టం, వీళ్ళందరికీ పెద్ద ఫ్యాన్ వాడు. ఈ యంగ్ హీరోస్ అందరు సినిమాలు చూస్తే వాడు విపరీతంగా ఎంజాయ్ చేస్తాడు, చూసి చెప్తుంటారు అనమాట. వీళ్ళ స్టైల్ కానీ, వీళ్ళు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, నేను చేసిన సినిమాలు ఇదంతా. అండ్ యంగర్ బ్యాచ్ వీళ్ళందరూ, పవన్ గారు, నాయ్ గారు, వీళ్ళ స్టైల్ మాకు ఇంట్లో ఇదే డిస్కషన్. మేము ఇంకేం మాట్లాడుతాం, సినిమాలు తప్పించి మాకు ఇంకేం ఉండదు. వాడు అలా చూస్తూనే నెమ్మదిగా వాడి చదువు కాస్త ఓకే చదువు పోయింది. సో తర్వాత చెన్నైలో వెళ్ళి చిన్న ఏదో కోర్స్ చేశాడు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశాడు. చేసి వచ్చింది సినిమాల్లో ఎంటర్ అవుతానని అడిగితే నేను ముందు ట్రైనింగ్ అవ్వమన్నాను. ఈ 10 ఏళ్ళు కూడా వాడు చిన్న చిన్న ట్రైనింగ్, డాన్సులు, ఫైట్లు అవి చేసుకున్నాడు. ఇక యాక్టింగ్ అంటే మా ఇంట్లో కోచింగ్, అంతకుమించి ఏం లేదు, యాక్టింగ్ ఏం లేదు, నాన్న చూసి నేర్చుకున్నంత అంతే అంతే ఇంట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.